క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వేములవాడలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రోజున ఎమ్మెల్యే రమేష్ బాబు క్రైస్తవ సోదర సోదరీమణులకు దుస్తులు బహుమతులు పంపిణీ చేశారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వేములవాడ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రోజున శాసనసభ్యులు రమేష్ బాబు క్రైస్తవ సోదర సోదరీమణులకు దుస్తులు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని మతాలు వర్గాలు అందరూ సంతోషంగా ఉండాలని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ అన్ని మతాలను గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నారని రమేష్ బాబు అన్నారు. అదేవిధంగా క్రైస్తవ కమ్యూనిటీ హాల్ మరియు క్రైస్తవ శ్మశాన వాటిక నిర్మాణానికి సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే చిన్నమణిని రమేష్ బాబు, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి, అర్బన్ జడ్పీటీసీ మేకల రవి, అర్బన్ ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, రుద్రంగి ఎంపీపీ గంగ స్వరూప, పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, సెస్ డైరెక్టర్ రామతిత్తపు రాజు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఇవాళ తరమాంతిగా ఉండడానికి
మనమందరం కూడా గర్వపడే విధంగా ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి పండుగలు అందరం కలిసి జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇదే వేదిక మీద మరి అందరం జరుపుకుంటున్నాం. ఇదే వేదిక నుంచి బతుకమ్మ తీరు పంపిణీ చేస్తున్నాం. ఇదే వేదిక నుంచి క్రిస్మస్ పండుగ జరుపుకునేటువంటి అనుభవం మాకు కలిపినటువంటి తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతకుముందు పాత్ర చూడాలని చెప్పా కానీ నేను కరెక్ట్గా జ్ఞాపకం చేసినాను. మరి బలిపల్ దగ్గర 5 ఎకరాలు మనం ఇవరికే మరి పైన పూజ చేసి ఉన్నాం, అది ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి, అదేవిధంగా ఇంకో విషయం కూడా ఈ యొక్క ఇలాంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి హాల్ కూడా ఒకటే సమస్య ఏంటంటే భీమలవాడలో హాల్ పట్టడానికి డబ్బున్నప్పటికీ స్థలాలు లేనటువంటి పరిస్థితి. కానీ ఆ స్థలాన్ని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి భీమలవాడ పెద్దలందరికీ అందరినీ కలిసి ఆ స్థలాన్ని కూడా సంపాదించేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా కూడా వచ్చే 2020 అయిపోతున్నది, 2020 రాబోతుంది. కాబట్టి 2021 సంవత్సరం అందరికీ కూడా గొప్పగా జరిపినటువంటి అభివృద్ధి కానీ ఇప్పుడు జరిపినటువంటి సంక్షేమ కార్యక్రమం కానీ అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో మరి సుఖ సంతోషాలతో అందరూ కూడా మరి వచ్చే సంవత్సరంలో కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మరింత గొప్పగా పనిచేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ చేస్తున్నాను.